హాయ్ బ్రో హాయ్ ఎలా ఉంది జైలర్ మూవీ సినిమా రజనీకాంత్ ఫ్యాన్స్ కి అయితే పండగ అసలు ఇంకొకటి శివరాజ్ కుమార్ గారు ఉన్నారు దాంట్లో మెయిన్ మన ఇంకొక హీరో కూడా ఉన్నారు సస్పెన్స్ అది ఎర్ర కుమార్ అన్న నిజంగా అసలు వాళ్ళ విజువల్స్ కానీ వాళ్ళు చూపించిన విధానం వేరే ఉంది అసలు నిజంగా థియేటర్ లో ఫ్యాన్స్ కి పండగలా చెప్పుకోవాలి ఎందుకంటే రెండు సినిమాలు అటర్ ఫ్లాప్ అయిన తర్వాత ఈ సినిమా కొంచెం బాగానే ఉంది ఇంకోటి డైరెక్టర్ కొంచెం మిస్టేక్ చేశారు అన్న నిజంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం స్లోగా వెళ్ళిపోతుంది ఆ ఫ్యామిలీ దీని మెయిన్ ప్లస్ అంటే మ్యూజిక్ అనిరుద్ధ్ గారు కుమ్మేశారు అసలు అసలు మధ్య మధ్యలో కామెడీ ఏందో అస్సలు అర్థం కాదు సినిమా నిజంగా చాలా బాగుంది అనా మీతో వాళ్ళ యాక్టింగ్ గురించి ఏమో నాకు తెలియదు కానీ మాకు రజనీ సార్ తర్వాత శివరాజ్ కుమార్ గారు మన మమ్ముట్టి గారు తప్ప ఎవ్వరు కనిపించలేదన్న బీజిఎం రేపుతున్నా మన అనిరుద్ గారు ఏళ్ళు వేడిది ఎట్లుందో తెలుసు కావాలయ్యా కావాలయ్యా అన్నాడు ఎలా కుమ్మాడు అసలు తమన్నా బాబు తమన్నా వదిలేస్తే సునీల్ అన్న కామెడీ ఏందన్న పిచ్చెక్కి ఈ సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి సినిమా చాలా బాగుంది అబ్బా చాలా అంటే ఫ్యామిలీస్తో చూడదగ్గ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న ఫుల్ కామెడీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా కామెడీని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నవ్వుకున్నదే థియేటర్ నుంచి రాడు ఫస్ట్ ఒకటి రెండోది ఈ సినిమా చూస్తే చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమా మొత్తం ఫైట్స్ ఇన్ని ఫైట్స్ ఉన్నాయని అనుకుంటాము నేను అన్ని ఫైట్స్ ఉండవు కానీ మొత్తం సినిమా మొత్తం చాలా ఫైట్స్ ఉన్నాయని అని ఒక ఫీలింగ్ మనకు వస్తుంది ఫుల్ కమర్షియల్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుంది ఆ రేంజ్ లో ఉంది ఈ రెండు పాయింట్లు రజనీకాంత్ గారి పెర్ఫార్మెన్స్ కానీ దాని లుక్స్ కానీ చాలా చాలా బాగుంది ఒక ఏజ్డ్ పర్సన్ గా చూపించి ఫ్లాష్ బ్యాక్ లో జైలర్ గా చూపించేటప్పుడు ఆ యంగ్ గా అయితే మామూలుగా లేదు ఎవరెవరో కామెంట్ చేశారు ఆయన ఫేస్ మీద ఒకసారి ఈ సినిమా చూడండి ఎక్కువగా మాట్లాడకూడదని కొన్ని పాయింట్ నేను మాట్లాడను వచ్చి సినిమా చూడండి ఆయన ఫేస్ గురించి మాట్లాడే అర్హత రైట్స్ మనకి ఎవరికి లేవు అంత బాగా చేశారు అంత లుక్స్ అయితే అంత అద్భుతంగా ఉన్నాయి మనకి ఎలాగుంటుంది అంటే సస్పెన్స్ తో కూడుకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ కామెడీకి మిక్స్ చేసి అంటే మనకి గబ్బర్ సింగ్ లో ఎలాగైతే రౌడీలతో పాటలు పాడించారో ఆ విధంగా ఇక్కడున్న రౌడీలు వాళ్ళతో కామెడీ చేపించారు కొన్ని కొన్ని డైలాగులు ఉంటాయి నవ్వకుండా అయితే ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ నుంచి నవ్వకుండా అయితే ఎవడు రాడు ఇవన్నీకి మించి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ నేను ఒక 10 సంవత్సరాలు నాకు తెలిసి లైఫ్ లో నేను ఎప్పుడు వినలేదేమో అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు చాలా డిఫరెంట్ గా ఉంది అంటే మనకి మూకీగా కొన్ని సీన్స్ వస్తే ఈ సీన్ కి ఇలాంటి మ్యూజిక్ కొట్టాలి ఈ సీన్ కి ఇలాగే ఉండాలి అని కొన్ని సంవత్సరాల నుంచి తరతరాలుగా వచ్చేస్తుంది ఆనవాతి కానీ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మనం చాలా డిఫరెంట్ గా ఉంది నాకు తెలిసి రజనీకాంత్ గారి కంటే కూడా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ కి ఎక్కువ నేమ్ వస్తుంది అని మాత్రం నేను బిలీవ్ చేస్తున్నా రికార్డ్స్ అన్ని బ్రేక్ వింటేజ్ తలైవో ఇస్ బ్యాక్ రజనీకాంత్ గారి సినిమా అంటే ఇంక మామూలు ఉండదన్న తమిళనాడు తలైవో తెలుగులకి దేవుడు మరి ఇంకా మామూలు లేదన్న సినిమా అంతా ఎలా ఉంటదంటే ట్విస్ట్ మీద ట్విస్ట్లు ట్విస్ట్ మీద ట్విస్ట్లు తట్టుకోలేం ఆ రేంజ్ లో ఉంటది అన్న సినిమా అయితే ఆ రేంజ్ లో ఉంది ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి సినిమాకి వచ్చి చూస్తేనే అర్థమవుతుంది భయ్యా ఇప్పుడే చూసాను రజనీ గారి మూవీ సార్ మీరు సూపర్ సార్ బ్లాక్ బాస్టర్ మూవీ ఇస్తారు సార్ నిజంగానే మన తెలుగులోనే ఇటువంటి సినిమాలు అరుదుగా వస్తూ ఉంటాయి అటువంటిలో మీ ఆ ఏజ్ లో కూడా ఆ స్టెప్లు ఆ డాన్సులు ఏజ్లు ఎక్కడ కనిపించలేదని ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు నిజంగా సూపర్ సార్ మంచి బ్లాక్ బాస్టర్ ఏదైనా ఉందంటే ఇదే సార్ జైలర్ మూవీ ఏమైనా ఫ్లాష్ బ్యాక్ కూడా అసలు ఎక్కువ లాడ్ లేదు చాలా బాగుంది చాలా స్పష్టంగా క్లియర్ చేశారు జైలర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే ఇంటర్వల్ అయిన బ్యాంక్ సీన్ తర్వాత 5 నిమిషాల్లోనే జైలర్ అనే టైటిల్ కూడా ఎందుకు వచ్చిందో చూపించారు నిజంగా ఆయన జైలర్ సో నిజంగా సినిమా చాలా బాగుంది తమన్నా తమన్నా ఎక్స్పోజింగ్ ఎలా చదువుతారు పక్కన రజనీ సారే చూడాలా అది కనిపిస్తుంది మనకి చూడడానికి ఏముందండి తెల్లగా ఉంది మిల్కీ బ్యూటీ మన డైలాగ్ తెల్లగా ఉంటే కొంచెం కనబడతారు కదా చూడండి జైలర్ సినిమా మీ అందరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ మళ్ళీ ఇటువంటి సినిమాలు రావండి ఇప్పుడే చూడండి మార్కెట్ లో కొత్త సినిమా ఏది మంచి అందరికి నచ్చే సినిమా ఏది ఉందంటే ఆ జైలర్ మూవీనే మోహన్ లాల్ గారు బాబ్బా ఎంట్రీ ఏమన్నా ఉందా సేమ్ బంధం ఉన్నట్టు దిట్టంగా మంచి మామూలుగా లేదు హల్క్ అది చప్పల పంది కూడా కదా సారీ హల్క్ ఇరగదీస్తాడు ఆయన శివరాజ్ కుమార్ గారు రమేష్ కృష్ణ శివగామి నిన్నే నమిలి నమిలి చేశారు కదా రజనీకాంత్ మామ సూపర్ సూపర్ అత్తగా ఇరగదీసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ